ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో నిందితుడిగా పేర్కొంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సిఐడి అదుపులోకి తీసుకుంది. నంద్యాలలో శనివారం ఉదయం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అరెస్టుపై ఆయన భార్య నారా భువనేశ్వరి స్పందించారు. ఆయన ఒక్క కుటుంబం కోసమే కాదు, ఆయన ఒక్కరి కోసం కాదు ఈ పోరాటం. ఈ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ పోరాటం మీ అందరి కోసం అది దిగ్విజయం కావాలని నేను కోరుతున్నాను. అది మీ మీ హక్కు కూడా. ఈ కేసు 2 ఏళ్ల కిందటే నమోదైందని, దీన్ని రాజకీయ కక్షపూరిత చర్య అనడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.